చక్కగా కార్యక్రమం నడిపించినటువంటి సోదరుడు సీనుకు, అలాగనే పాటలు పాడిన మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధన చేసుకుని దేవుని యొక్క వాక్యం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభువు ఆరాధనీయుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు. కనుక అందరూ కూడా హృదయపూర్వకంగా మన కరములెత్తి ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, స్తోత్రం, 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 స్తోత్రం. సర్వాధికారి మీకు స్తోత్రం, జీవాధిపతి మీకే స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ గట్టిగా దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా ప్రభువుని స్వరములెత్తి ఆయన నామాన్ని మనం మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్య కరుడా, స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధనీయుడా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నా యేసయ్యా, పరలోకానికి ద్వారమా, పరిశుద్ధుల సంఘమా, పరలోకానికి ద్వారమా. Oh.
దేవునికి స్తోత్రం. ఈ దిన ఆరాధన ప్రభు ఆశీర్వాదకరముగా జరిగించున్నట్లు ప్రేరేపణ కలిగిన బిడ్డలు స్త్రీల్లో నుండి ఒకరు పురుషుల్లో నుండి ఒకరు ప్రార్థన చేద్దాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. ప్రార్థించండి. స్తోత్రం తండ్రి, ప్రేమ గల తండ్రి, కృపగల యేసయ్య, నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు కూడా తండ్రి యేసయ్య జరిగిన కార్యం అంతటి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా జరిగే కార్యం అంతట్లో మీరు తో నడిపించండి యేసయ్య. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశ్రయించండి ప్రభా. అలాగే తండ్రి సంఘాన్ని వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడండి ప్రభా. ఇంకా రావాల్సిన ఒక పుస్తకాలు తీసుకొచ్చి కృపను దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క ఆత్మతో మాట్లాడండి ప్రభా యేసయ్య. మీరు దర్శించండి ప్రభా యేసయ్య. ప్రతి ఒక్కరికి తీసుకొచ్చి కృపను దయచేయమని తండ్రి ఆదరించేంత వరకు మీరు అధ్యక్షులు నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 నాయన, సర్వసృష్టికర్తవైన దేవానికి వందనాలు స్తోత్రం. తండ్రి ఇంతవరకు నా తండ్రి నాయన మా పాటల్లోను ఉన్నావు నా తండ్రి, కీర్తనలోను ఉన్నావు, రాజా ఆరాధనలోను ఉన్నావు నా తండ్రి. అయ్యా మా ముందెట్టిన తండ్రి నడిపించినటువంటి రాలైన సమయంలో నా తండ్రి నాయన వలన తండ్రి నాయన వాక్యం ఎత్తుబట్టి మాకు విత్తనములు విత్తిచుండగా నాయన ఆ దైవజల్లి ద్వారా మాకు కావలసిన వర్తమానమును మాకు వినిపించిన తండ్రి స్తోత్రం. కుమారుల ద్వారా మాకు వినిపించినటువంటి వర్తమానము నాయన అయ్యా మేము విని విడిచి పెట్టేవారుగా కాకోకుండా నాయన తండ్రి నిన్న తండ్రి నిన్న తండ్రి సమృద్ధిగా మా హృదయంలో భద్రపరుచుకుని నాయన అది విన ముందు నేను ఎవరు వేసుకునే కృపను మాకు దయచేయ పరిశుద్ధ ఆత్మ దేవా నా తండ్రి. ఇదిగో నాయన ఇంతవరకు నా తండ్రి మాతో మాట్లాడిన దేవా, మరి నా తండ్రి జరగబోయే నా తండ్రి సమయం అంతటిలో నా తండ్రి నీ కృపా కాపుదల మాకు ఆయన నీ చిత్తానికి మమ్మల్ని నడిపించుకోమని యేసునామములు అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. సర్వ కృపానిధివైన మా పరమ తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క రాత్రి కాల వేళ
అబ్బాసియా ప్రాంతములో లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నిన్ను ఆరాధించడానికి ఘనపరచడానికి విరిచిన గొప్ప భాగ్యమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వచ్చిన పిల్లలందరిని బట్టి మీకు వందనాలు. లైవ్ ద్వారా కూడా మీ సన్నిధిని అనుభవిస్తున్నా ప్రతి బిడ్డను దీవించండి. దైవజనునిగా మీ పక్షమున నిలబడుతున్నా, నన్ను మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడి మమ్మలను బలపరుచుమని ఆరాధన యేసు నామమును మీకు సమర్పణ చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ప్రభువు మనలను ప్రేమించి ఈ దినమున ఆయనను ఆరాధించడానికి ఆయన జీవము గల మాటలు మన వినడానికి ప్రభు చక్కని కృప అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అబ్బాసియా ప్రాంతములో ఈ రీతిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్యను ప్రారంభించడానికి దేవుడు కృప చూపాడు. అలాగే సంఘ బిడ్డలైనటువంటి వారు మీరెంతో ప్రయాసతో ఈ యొక్క ఆరాధన ఏర్పాటు చేయడానికి మీరు ప్రయాసపడ్డారు. దేవుని సన్నిధి మనతో ఉండడం అనేది అది మనకు ఆశీర్వాదకరం. ఆయన మనతో ఉండి ఆయన మహిమ పొందాలని మనము ఆశీర్వదించబడాలి అని కోరుకుంటున్నాను. దేవుని సన్నిధి మనతో ఉండాలి అంటే మనము క్రమము కలిగిన వారమై భక్తి కలిగిన వారమై ఆయనను ఆరాధించే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అపోస్తులుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. చదవగలిగిన బిడ్డలు చక్కగా చదవండి. అపోస్తులుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష ఉంచెను. దేవుని లేఖనములో యేసు ప్రభు వారు సిలువ పైన మరణించి 3వ దినమున పునరుద్ధానుడై లేచి నేను సజీవుడను, మరణము నన్ను బంధించలేదు, చూడండి అని భూమి మీదే 40 రోజులు ఉండి 500 మందికి పైగా కనపడ్డాడు. ఆయన సాక్ష్యము కొరకై ఆయన 500 మందికి పైగా కనబడి పునరుద్ధానుడైన ఆయన తిరిగి పరమునకు వెళ్ళాడు. వెళుతున్న ఆ ప్రభు మరలా నేను తిరిగి వస్తాను అని చెప్పాడు. తిరిగి వస్తాను అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆయనను వెంబడించినటువంటి శిష్యులతో ఏమన్నాడు అంటే, మీరు మేడగదిలో మనం ఇంతకు ముందు ప్రార్థన చేసేవారము గనుక అక్కడికెళ్ళి మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, ఆదరణకర్తను నేను పంపిస్తాను, ఆయన మీ యొక్కకు వచ్చే వరకు మీరెక్కడికి బయటికి వెళ్ళొద్దు అని చెప్పాడు. అలాగనే పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తారు, ఆ శక్తిని ఆయన మీకు ఇస్తాడు, అప్పుడు మీరు భూ దిగంతాల వరకు నాకు సాక్షులుగా బ్రతుకుతారని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. అయితే ఆయన చెప్పిన ప్రకారమే ఆయన ఒలివల కొండ వరకు వెంబడించిన 120 మంది తిరిగి వచ్చారు. ఎవరింటికి వారు వెళ్ళిపోకుండా ఆయనకు విధేయులై 10 రోజులు మేడగదిలో మార్కు గారింట్లో కనిపెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈ 10 రోజులు వారు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా ఇశ్రాయేలీలకు పెంతుకోస్తు అనబడుతున్న పండుగ వచ్చింది. అంటే 50వ రోజు పండుగ వచ్చింది. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకి కుమ్మరించబడ్డాడు. వారందరూ పరిశుద్ధాత్మను పొందారు, ఆత్మపూర్ణులయ్యారు. ఇక అక్కడ నుండి
అపోస్తలులు అనబడుతున్న వారు సేవలు చేయడం ప్రారంభించారు. సేవలు చేయడం ప్రారంభించారు. ఒక రోజున పేతురు యోహాను కలిసి మధ్యాహ్నం 3 గంటలకి ఆరాధన సమయమున వాడు మందిరానికి ఎక్కి వెళుతున్నారు. అంటే మందిరం పైన ఉంది, వాడు ఎక్కి వెళ్తా ఉన్నా. ఆ మందిరము పేరు శృంగారము అనబడుతున్న మందిరం, అంటే అందమైనది అని అర్థం. ఇప్పుడు ఆ మందిరం దగ్గరికి వాడు వెళుతూ ఉంటే ఆ మందిరం యొక్క ఒక వ్యక్తి, అతడు వయసు 40 సంవత్సరాలు పైబడి, ఎప్పటి నుంచో అక్కడ భిక్షాటన చేస్తూ ఉన్నాడు. మందిరానికి వెళ్ళేవారిని వచ్చేవారిని అతడు భిక్ష పడుగుతూ ఉన్నాడు. అయితే ఇతడు ఎందుకు భిక్ష పడుకుంటున్నాడు, ఏమిటి కారణం అని అంటే అతను కుంటివాడు. అతడు కుంటివాడు అయితే చాలా మంది అవయాలు బలహీనమైన వారు భిక్షాటన చేయడం మనం చూస్తుంటాం. గుడ్డివారు కానీ కుంటివారు కానీ మూగవారు కానీ ఇలా కొన్ని అంగవైకల్యం కలిగిన వారు చూస్తుంటాం. కొంతమంది అంగవైకల్యం లేకపోయినా ఎందుకో భిక్షాటన చేస్తూ ఉంటారు, భిక్షాటన చేస్తుంటారు. కోయిట్లో కూడా మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రభుత్వము అట్టి పనులు చేయకూడదు కనుక వారిని కొన్నిసార్లు పట్టుకుంటూ ఉన్నారు. అయితే ఈ భిక్షాటన చేస్తున్న వ్యక్తి వెళుతున్నటువంటి వారిని చూసి ఏదైనా దొరుకుద్దేమో అని ఆశతో వాళ్ళ మీద లక్ష్యం ఉంచారు అని రాయబడింది. ఈరోజున మన అంశం ఏమిటి అంటే దేవుని యొద్దకు వస్తే ఏమి దొరుకుతుంది, దేవుని యొద్దకు వస్తే ఏమి దొరుకుతుంది. మనుషుల యొద్దకు వెళితే వాళ్ళకున్నది ఏదో దొరుకుద్ది. వాళ్ళకున్నది, వాడు తిండి పోతానుకో తిండి దొరుకుద్ది, త్రాగుపోతానుకో త్రాగుడు దొరుకుద్ది, అవునా కదా. వాడు దేనితో ఉన్నాడో అది దొరుకుద్ది మనం వెళితే ఆ టయానికి. అయితే దేవుని యొద్దకు వెళితే మనకేం దొరుకుద్ది, దేవుడు మనకేమిస్తాడు, అసలు దేవుని యొద్ద మనం ఏం పొందుకోగలం అనేది ఈ రాత్రి మనం నేర్చుకుందాం. ఇతడు కుంటి వ్యక్తి, ఎంతో కాలం బట్టి అతడు భిక్షాటన చేస్తున్నాడు. అయితే భిక్షాటన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి వారిని అడిగినప్పుడు అతడు బలహీనుడు గనుక, వాళ్ళు సేవకులు గనుక వాళ్లను ఏమని అడగాలి అంటే, అయ్యా నాకు కాళ్ళు పనిచేయటం లే, మీరు ప్రార్థన చేయండి, అక్కడ మీరు ప్రార్థన చేయండి అని అడగాలి. ఎందుకు అనంటే అప్పటికే పేతురు గారు వాక్యాన్ని బోధిస్తే 3,000 మంది బాప్తిస్మం పొందారు. 3,000 మంది అంటే అద్భుతమైన కార్యం జరిగింది. ఈ వ్యక్తి చూస్తున్నాడు. అప్పుడు ఇతడు ఏమడగాలి, అయ్యా ఇదిగో మీరు ప్రసంగము చేస్తే ఎంత మంది మారు మనసు పొందారు, ప్రభువుని అంగీకరించారు. నేను ఎంతో కాలం బట్టి భిక్ష పడుకుంటున్నా, నేను భిక్ష అడుక్కోకుండా నా దరిద్రత తీరిపోవాలి అని అంటే నా పక్షాన మీరు ఏదైనా ఒక సహాయం చేయండి అని అనుకోవాలి, అది ఆశించాలి. ఇతడు అనుకున్నాడట బంగారము గాని వెండి గాని వీళ్ళ దగ్గర దొరుకుద్ది అనుకున్నాడట. అంటే ఇతడు దేని మీద మనసు పెట్టుకున్నాడు, వెండి మీద బంగారం మీద. ఇతడు ఏం దొరుకోవాలనుకున్నాడు, వెండి బంగారాలు దొరికితే సరిపోదు అనుకున్నాడు. నేను ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే ఇతడు శాశ్వతమైన వాటిని కోరుకోటల, ఇతడికి నష్టాన్ని కలగజేసే వాటిని కోరుకున్నాడు. ఏమిటి అంటే అతడు కుంటి వ్యక్తి, భిక్ష పడుకున్నాడు, ఇప్పుడు వాడు పొరపాటున వెళుతో వెళతా కాస్త బంగారం కాస్త వెండి ఇస్తే అది వాడి దగ్గర ఉంచుతారా, వాళ్ళ ఇంటోళ్ళు ఆయన కొట్టి తీసుకుపోరా, లేకపోతే వీడి దగ్గర బంగారం ఉంది అని తెలిస్తే దొంగోళ్ళు ఈయన చంపి పట్టుకుపోరా. ఇప్పుడు అది వాడికి కీడా మేరా అని ఇప్పుడు మనుషుడు ఏం కోరుకుంటున్నాడు అంటే అశాశ్వతమైనవి కోరుకుంటున్నాడు.
తనకు కీడు తెచ్చేవి కోరుకుంటున్నాడు, అవి ఎంతో గొప్పవి అనుకుంటున్నాడు, గాని వాటి వల్ల తనకు నష్టం ఉంది. ఇవాళ మన పరిస్థితి కూడా అదేగా, దేవుణ్ణి దీవించేయ్యా, ఆశీర్దించేయ్యా, దీవించేయ్యా అని కోరుకున్నాం. దేవుడు పిల్లరా దీవించిన కాడి నుంచి ఇక మన గొడవలేగా, ఏమండి మనకి ఇంట్లో సంబరమేగా రోజు. ఆలోచించండి, ఇక్కడ ప్రార్థన చేసావు, జీతాన్ని దేవుడు పెంచాడు, ఇంట్లో భర్త గొడవేగా నువ్వు నాకు బుద్ధి పంపించట్లేదని, ఏమండి పక్కనోళ్ళతో గొడవేగా ఇంతకు ముందు మమ్మల్ని ప్రేమించినట్టు కూడా ప్రేమించట్లేదు, మాకేం పెట్టట్లేదని. అంటే మనుష్యుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే లోకాన్ని కోరుకుంటున్నాడు, లోకాన్ని కోరుకుంటున్నాడు. అయితే దేవుడి పిల్లరా మనకి ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడు? దేవుని దగ్గర మనకు అసలు ఏం దొరుకుద్ది? ఈ మనుష్యుడు వాళ్ళ దగ్గర నాకేదో దొరుకుద్ది బంగారం వెండి అనుకున్నాడు, గాని వాళ్ళు అన్నారు మా దగ్గర బంగారం వెండి లేనే లేదయ్యా, నువ్వు ఆశపడినది మా దగ్గర లే, నువ్వు ఆశపడినది మా దగ్గర లే. అయితే దేవుని పిల్లలుగా మందిరానికి వస్తున్న ప్రతి వ్యక్తి ఒక ఆశతోనే వస్తాడు, ఆశ లేకుండా ఊరికనే సరదాగా గుడికొచ్చాను అన్నవాళ్ళు మనలో ఎవరైనా ఉన్నారా? చెప్పాలి మీరు, ఎంసీ గారు ఆనందం, ఎవరైనా ఊసిపోక ఇంటి పక్కనే ఆరాధన పెడితే చూసిపోద్దామని వచ్చిన ఉన్నారా? మనలో ఆరాధనకు వచ్చామంటే ప్రతి మనిషికి ఆశ ఉంది, నాకు ఆశ ఉంది. ఏమిటి? దేవుని సన్నిధిని బలముగా ఇదిగో నడిపించాలి, మంచి వర్తమానాన్ని ప్రజలకు చెప్పాలి, శ్రేష్టమైన ఆరాధన ద్వారా నేను ప్రభువుని కనపరచాలని. మీరు కూడా చక్కని వాక్యం వినాలి, మాకు వచ్చిన తలాంతుని ప్రభు దగ్గర ఉపయోగించాలి, ప్రభువులో మేము సంతోషించాలి, ఆ ఇచ్చే ఆశీర్వాదం మేము పొందుకోవాలి, దేవుని పనిలో నేను పరిపాలిస్తున్న వారి అని ఒక ఆశతోనే దేవుని మందిరానికి వచ్చాం. ఊరకనే ఎవ్వరు కూడా దేవుని సన్నిధికి రానే రారు. అయితే ఇంతకీ దేవుని దగ్గర ఏం దొరుకుద్ది మనకి? దేవుని దగ్గర ఏం దొరుకుద్ది మనకి? చూడండి ఏం దొరుకుందో, కీర్తన గ్రంథము 130వ కీర్తన 4వ చరణం. కీర్తన గ్రంథం అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనములో కీర్తనకారుడు మాట్లాడుతూ అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ కలుగుతుంది. దేవుని దగ్గర ఏం దొరుకు చెప్పండి ఇప్పుడు. ఎలాంటి ఘోరమైన పాపికైనా యేసు దగ్గర క్షమాపణ ఉంది, యేసు దగ్గర క్షమాపణ ఉంది. యేసు ప్రభువారు సస్యజనుడుగా భూమి మీద సేవ చేస్తున్న దినాల్లో ఒక రోజున ఆయన ఆ యొక్క ఒలీవల కొండ ప్రాంతములో వచ్చి మందిరము దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే ఉదయకాలం వేళే పరిషయులు శాస్త్రులు అనబడుతున్నటువంటి యూదులు, ఆమె కూడా యూదురాలే, ఆమెను పట్టుకొని కొడుతూ తరుముకుంటూ వచ్చారు. ఆమె పరిగెత్తి పరిగెత్తి పాపం యేసయ్య పాదాల దగ్గర పడిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆమెను చంపేయాలి, రాళ్లతో కొట్టేయాలి అన్నటువంటి దృక్పథంతో వాళ్ళందరూ మంచి ఆవేశంతో ఉన్నారు. ప్రభువు కనబడే సమయానికి వీళ్ళకి ఇంకొక దురుద్దేశం వచ్చింది. ఏమిటంటే ఈయన మన మోషే ధర్మశాస్త్రాన్ని తప్పు పెడుతున్నాడు, అసలు ఈయన సంగతి కూడా చూద్దాం, ఇప్పుడు ఈ అమ్మాయిని గురించి ఏం మాట్లాడతాడు అని చెప్పి, బోధకుడా నీవు అనేక విధాలుగా మాట్లాడుతున్నావు కదా, మా మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమె తప్పు చేస్తుండగా చూసి పట్టుకున్నాం, మా మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, మరి నువ్వేమంటావు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభువు ఒకే మాట అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని ఏం మీరనయ్యా, ఆమె రాళ్లతో కొట్టి చంపాలి, ఓ పని చేయండి, మనలో పాపము లేని వాడు ఎవడో ఉంటే వాడు కదా ఒక మనిషికి తీర్పు తీర్చాల్సింది, అందుకనే మీలో ఎవడైనా సరే
పాపము నాలో లేదు అన్నవాడుంటే ముందా రాయేయండి, తర్వాత మిగతాడందరూ పట్టండి. ఎప్పుడైతే ఆ మాట ప్రభు అన్నాడో, ప్రతి వ్యక్తిలో కూడా పాపం అనేది ఉంది కనుక ఎవ్వరూ సాహసించి ఆమె మీద రాయివేయలే. అందరూ రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏ పాపము లేని పరిశుద్ధుడు నా యందు పాపమున్నది అని మీలో ఎవడను స్థాపన చేయగలడు అని సవాలిసినటువంటి పరిశుద్ధుడు ఎవరు అంటే యేసు ఒక్కడే. ఆయన ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు ఆమె దగ్గర. ఆయన కొట్టాలి, ఆమెను శిక్షించాలి. ఎందుకంటే ఆయన సరిపోయినవాడు, ఆయన సరిపోయినవాడు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, అమ్మా ఎవ్వరూ కొట్టలేదా, కొట్టలేదయ్యా, నేను కూడా నిన్ను శిక్షించను, నేను కూడా నిన్ను శిక్షించు, నీ వెళ్ళి ఇకను పాపము చేయను ఇకను. అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏం దొరికింది ఆమెకి, క్షమాపణ. ఎలాంటి ఘోరమైన వ్యక్తికైనా ప్రభువు దగ్గర దొరికేది ఏమిటి అంటే క్షమాపణ. క్షమాపణ అనేది బంగారము కంటే విలువైనది. దేవునికి స్తోత్రం. క్షమాపణ అనేది వెండి కంటే విలువైనది. వెండి కంటే అంటే దేవుని యొక్క మనకు దొరికేది ఈ లోకములో ధనమును బట్టి కొనలేనిది, ఆస్తులను బట్టి కొనలేనిది, ఎవరి దగ్గర మనకు దొరకనిది ఒక్క యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరికేది మన ప్రతి పాపమునకు క్షమాపణ. ప్రతి పాపమునకు క్షమాపణ. కారణం ఏంటి అంటే మన ప్రతి పాపము నుండి మనల్ని విడిపించడానికి, మన ప్రతి పాపము నుండి మనం రక్షించడానికి మన నిమిత్తమై ఆయన రక్తాన్ని కాచాడు. చూడండి వాక్యాన్ని, ప్రకటన గ్రంథము 1:6. ప్రకటన గ్రంథం 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. దేవుని లేఖనములో యోహాను భక్తుడు ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తూ అంటాడు, మనలను ప్రేమించుచు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను విడిపించువాడు ఆయన అంటాడు. అనగా యేసు ప్రభు ఎవరు అంటే ప్రతి మనిషిని తన రక్తము చేత విడిపించాలని సర్వ మానవాళి కొరకై గొల్గొతా కొండ పైన సిలువలో తన ప్రాణమును అర్పించిన దేవుడు ఆయన. అందుకనే ఆయన దగ్గర ఏమి దొరుకుద్ది అంటే ఆయన దగ్గర క్షమాపణ దొరుకుద్ది. ఒకసారి సిక్కు కుటుంబము నుండి రక్షించబడేటువంటి దైవజనులు చాలా మంది ఉన్నారు. సాధు సుందర్ సింగ్ గారు, భక్త సింగ్ గారు, కిషన్ సింగ్ గారు అని ఇలా మన చాలా మంది సిక్కు కుటుంబం రక్షించబడ్డారు. ఒక ప్రాంతంలో కిషన్ సింగ్ గారు వాక్యాన్ని బోధించడానికి వెళితే అక్కడున్న ఒక బందిపోటు కూడా ఆ వాక్యం వింటారు దగ్గరికి వచ్చాడు. విన్న తరువాత వాక్యం విని, నువ్వు నాతో రా, యేసు ప్రభు ప్రేమ గలవాడా అని అంటే సరే వస్తానయ్యా అన్నారట. అయితే ఆ ఊరు వారు అన్నారట, వాళ్ళతో వెళ్ళొద్దు నువ్వు, వాడు చాలా భయంకరమైన వాడు, చాలా మందిని ఇప్పటికే చంపాడు వాడు, వాడితో వెళితే నిన్ను బ్రతకనీయడు, నువ్వు వెళ్ళొద్దు అంటే లేదు నేను వెళతాను, దేవుడు ఏం చేస్తాడు కార్యం చూద్దాం అని చెప్పి వస్తానన్నాడు. ఆయన వెనకన వెళ్ళాడు. అయితే అతడు చాలా అడవిలోకి తీసుకెళ్లాడు. ఒక గుహ ఉంది, ఆ గుహలోకి తీసుకెళ్లాడు. చాలా అంధకారముగా ఉంటే ఒక కాగడ వెలిగించుకుని వాళ్ళిద్దరు వెళ్ళారు. కృష్ణ సింగ్ గారు అనుకున్నాడట, ఇతడు చెప్పినట్లుగానే భయంకరుడు లాగున్నాడు, ఇక ఈ రోజున నా ప్రాణం పోతుందేమో అనుకుంటూ లోపలికి వెళ్తా ఉన్నాడు. ఏదేమైనా దేవునికి స్తోత్రం ఏంటి వెళుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి తీసుకెళ్లిన తర్వాత లోపల ఎలాంటి ఖాళీ స్థలం ఒకటి ఉంటే ఖాళీ స్థలము నిండా అస్థి పంజిరాలు ఉన్నాయట. 300 అస్థి పంజిరాలు. అవన్నీ చూపించి ఇవేంటో తెలుసా అని అడిగితే తెలవదు అంటే అని చెప్పాడు. నేను ఒక బందిపోటుని, నేను పక్క గ్రామాల నుండి స్త్రీలను తెచ్చి మాట వినని పురుషులను తెచ్చి చంపి పడేసిన అస్థి పంజరాలు ఇవి 300 మంది. ఇలాంటి నన్ను కూడా
మీ యేసు ప్రభు క్షమిస్తాడా అని అడిగాడట. వెంటనే కిషన్ సింగ్ గారు చెప్పిన సమాధానం తెలుసా, 300 కాదు, ఇలాంటివి 3000 హత్యలు నువ్వు చేసి ఉన్నా నిన్ను క్షమించేవాడు. కారణం ఏంటి? తెలియక చేసింది కనుక. తెలియక చేసింది కనుక, తెలియక చేసిన ప్రతి పాపమును ఆయన క్షమించువాడు. అపోస్తలుడైన పౌలు ఆయన సాక్ష్యములో ఒక మాట అన్నాడు. చూడండి వాక్యాన్ని, తిమోతికి రాసిన 1 పత్రిక 12వ వచనం. తిమోతికి రాసిన 1 పత్రిక 12వ వచనం. పూర్వము దూషకుడను, హింసకుడను, హాని కరుడనైన నన్ను తన పరిచర్య కొరకు, పరిచర్య నిమిత్తము నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చాలు, ఆయన మాట్లాడుతూ పూర్వమందు నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నేను కనికరింపబడ్డాను. దేవుని స్తోత్రం. పౌలు ఏం చేయబడ్డాడు అంటే క్షమించబడ్డాడు. క్షమాపణ దొరికింది పౌలుకి. ఆయన ఎంతో మంది మరణానికి కారకుడయ్యాడు, ఎంతో మందిని యేసు ప్రభుని నమ్మిన వారిని హింసించాడు, ఎన్నో పర్యాయాలు క్రైస్తవులను శ్రమల పాలు చేశాడు. అయితే పునారా, ప్రభువు క్షమాగుణము కలిగిన వాడు గనుక ఆయనను ఎంత హింసించినా, ఎంతగా బాధించినా ఆయన క్షమించాడు. ఆయన క్షమించాడు. యేసు దగ్గర మనకేం దొరుకుతుంది అంటే పునారా, క్షమాపణ దొరుకుతుంది. ఈ రోజున నీవు ఎలాంటి పాపము స్థితిలో ఉన్నా దాని నుండి విడిపించబడాలి అంటే, దాని నుండి నువ్వు రక్షించబడాలి అంటే, నీకు పునర విడుదల కావాలి అంటే, నీ ప్రతి పాపము క్షమించి నిన్ను శుద్ధునిగా చేయాలి అంటే దేవుని దగ్గర నీకు క్షమాపణ ఉంది. అందుకే మనం ఎక్కడికి రావాలి అంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలి, ఆయన సన్నిధికి రావాలి. కారణం, ఆయన దగ్గర మనకు క్షమాపణ ఉంది. ఆయన దగ్గర మనకు క్షమాపణ ఉంది. రెండవది, ఆయన దగ్గర మనకేం దొరుకుతుందో చూడండి, 130వ కీర్తన 7వ చరణం. ఆయన దగ్గర మనకు దొరికేటువంటి రెండవది ఏం దొరుకుతుంది చూడండి, 130వ కీర్తన 7వ చరణం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుని స్తోత్రం. ఈ వచనములో ఆయన దగ్గర ఏమేమి దొరుకుతాయో మాట్లాడుతూ యెహోవా మీద ఆశ పెట్టుకో అంటాడు. ఎవరి మీద ఆశ పెట్టుకోరట? లోకములో మనుషులు పులారా, మనుషుల మీద ఆశ పెట్టుకోవచ్చు, ఏదో నాకు సహాయం చేస్తానని, లేకపోతే చర స్థిర ఆస్తుల మీద ఆశ పెట్టుకోవచ్చు, నాకు ఉపయోగపడతాయని. తన యొక్క పులారా ఉన్నటువంటి పరిస్థితి బట్టి దేని మీదో ఆశ పెట్టుకోవచ్చు, కానీ అవన్నీ శాశ్వతమైనవి కావు. ఒక రోజున దేని మీద ఆశ పెట్టుకున్నామో అది మనల్ని విడిచి వెళ్ళిపోతుంది, అది మనల్ని విడిచి వెళ్ళిపోతుంది, అది మనల్ని మోసం చేస్తుంది, అది మనల్ని మోసము చేస్తుంది. అయితే దేవుని మీద గాని మనం ఆశ పెట్టుకుంటే, దేవుని యందు ఆశ కలిగిన వారమైతే ఆయన మనల్ని మోసగించేవాడు కాదు, ఆయన పులారా మనకు దూరమయ్యేవాడు కాదు. ఆయన యందు ఆశ ఉంచితే ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరిచేవాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరు అంటే ఆశ గల ప్రాణమును తృప్తి పరిచేవాడు. ఏ ఆశతో మనుషులు బ్రతుకుతున్నారో, ఏ ఆశతో తన దగ్గరికి వాళ్ళు వస్తున్నారో, వాళ్ళ ఆశతో వాళ్ళ హృదయంతరంగములో ఉంది గనుక ఆ ఆశను తీర్చేవాడు, ఆయన ఆశను తీర్చేవాడు. అందుకనే వాక్యం అంటుంది ఆయన మీద ఆశ పెట్టుకో. ఎందుకయ్యా, ఏం దొరుకుద్ది అని ఆశ పెట్టుకోవాలా? ఆయన దగ్గరికి వస్తే మాకేమిటి లాభం? ఆయన దగ్గరికి వస్తే మాకేమి దొరుకుతుంది అంటే ఆయన అంటాడు కృప దొరుకుతుంది. దేవుని స్తోత్రం. లోకములో ఎక్కడా దొరకనిది దేవుని దగ్గర దొరికే శ్రేష్టమైనది ఏమిటంటే కృప. ఏం చెప్పండి? కృప. కృప
అనగా యోగ్యత లేని ఒక వ్యక్తికి యోగ్యతను కలిగించేదాన్ని కృప అంట. యోగ్యత లేని దానిని ఒక వ్యక్తికి యోగ్యతను కల్పించేది కృప అంటాం. మీకు అర్థమవడానికి ఒక చిన్న సంఘటన జీవిత బైబిల్లో, యెరికో పట్టణంలో రాహాబు అనే ఒక స్త్రీ ఉంది. ఆమెను గురించి రాయబడిన మాట ఏమిటంటే ఆమె వేశ్య అని రాయబడింది. ఆమె ఇల్లు ఎక్కడా అంటే ప్రాకారము పైన ఉండేది, ప్రాకారము పైన ఉండేది. ఆమె వృత్తి ఏమిటి అంటే వేశ్య. అలాంటి వ్యక్తిని ఎవరైనా ఘనముగా ఎంచుతారా? అలాంటి వ్యక్తికి ఎవరైనా మర్యాద ఇస్తారా? అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడైనా ఏమంటే ప్రేమిస్తామా? అలాంటి వ్యక్తిని ఎప్పుడైనా మన కుటుంబస్తురాలు అని చెప్పుకోవడానికి ఇష్టపడతామా? ఆలోచించండి. ఆమె వేశ్య అన్న సంగతి మనకు తెలిసినప్పుడు మనం చెబుతాం, ఏయ్ ఆమెతో సావాసం చేయొద్దు, మంచిది కాదు. ఆమె ఇంటికి వెళ్ళొద్దు, మంచిది కాదు. ఆమె ఇదిగో మన మధ్యలో ఉంటాం, మంచిది కాదని ఆమెను మనం చిన్న చూపు చూస్తాం, ఆమెను మనం పురారా చేదరించుకుంటాం. అయితే వేశ్య అనబడుతున్నటువంటి ఆమె పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట ఏంటంటే క్రియల మూలముగా నీతిమంతురాలైందట. క్రియల మూలముగా నీతిమంతురాలు అవ్వడమే కాదు, యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది. ఆమె పేరు లిఖించబడింది అంటే ఎంత కృపనిచ్చాడు దేవుడు. ఒక వేశ్యగా తూలనాడబడిన వ్యక్తిగా, ఒక పునర అనర్హత కలిగిన వ్యక్తిగా బ్రతకాల్సిన ఆమెను సృష్టికర్త అయినటువంటి దేవుడే తన వంశావళిలో ఒక తల్లి జాబితాలో ఆమె పేరుని చేర్చాడు. అంటే ఎంత కృప దేవుడు అనుగ్రహించాడో ఆలోచించండి. ఈ రోజున లోకములో పునరా మనుషులు ఎవరు ఇవ్వలేని దేని తెలుసా? కృపయే. ఆ కృప ఏం చేస్తుంది అంటే కృప మనలను రక్షిస్తుంది. కృప మనలను రక్షిస్తుంది. ఎఫెసి పత్రిక 2:8 ఎఫెసి పత్రిక 2:8 చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ మీరు విశ్వాసము చేత కృప ద్వారానే రక్షింపబడి ఉన్నారు. అంటే కృప ఒక మనిషిని నాశనము నుండి బ్రతికిస్తుంది, ఒక మనిషిని నాశనము నుండి రక్షిస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే సొదొమ కుమార భయంకరమైనటువంటి దుష్టత్వంతో నిండిపోయింది. సొదొమ కుమార దేవునికి మొరబెట్టింది. దేవుడు భూమి మొరబెట్టిన మొరను విని అసలు అలాగుందో లేదో చూసి తీర్పు తీరుద్దామని భూలోకానికి వచ్చాడు. సొదొమ పరిస్థితి భూమి మొరబెట్టినట్లుగానే ఆయన కనబడింది. ఇక అగ్ని గంధకముల చేత దాన్ని కాల్చేయాలి అనుకున్నాడు. ఆ సమయంలో తన స్నేహితుడైన అబ్రహాము ప్రార్థన విన్నాడు. లోతు కుటుంబం గుర్తొచ్చింది, లోతు కుటుంబం గుర్తొచ్చింది. ఇప్పుడు లోతుని అగ్ని గంధకములలో నుండి రక్షించాలి అని ఆలోచన కలిగి ఆయన ఇంటికి వెళ్ళారు దూతలు. ఇంటికి వెళ్ళి ఆయనతో చెప్పారయ్యా, మేము సొదొమ కుమారాను కాల్చివేయడానికి వచ్చాం, దీని పైన దేవుని కృప రాబోతుంది, నీవు నీ కుటుంబం తీసుకుని బయటికి వెళ్ళిపో అంటే అక్కడక్కడే తడువు చేశాడు, అక్కడక్కడే తడువు చేశాడు. అయితే వాడు చేసిన పని తెలుసా, అగ్ని దిగరాబోతుంది, ఈ మనిషి తడువు చేస్తున్నాడు అని చెప్పి బలవంతముగా తనను తన భార్యను తన ఇద్దరు కూతుర్ని రెక్కలు పట్టుకుని బయటికి ఈడ్చొచ్చుకోడు. బయటికి ఈడ్చుకొచ్చి మీరు వెనక దీన్ని చూడద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అయితే లోతు ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఒక మాట అన్నాడు దేవుని దగ్గర. చూడండి ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనం నుండి ఆదికాండం 19:19 నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరచిన నీ కృపను ఘనపరచితివి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో లోతు అంటాడు, నా ప్రాణమును నీవు రక్షించినందున నీ కృపను ఘనపరిచినవయ్యా. కృపే లేకపోతే
నేను కూడా చనిపోయేవాను. ఎందుకని నేనేదో నా కూతుళ్ళకి భర్తలు కావాల్సి వస్తుంది, అక్కడక్కడే తచ్చిట్లాడాను, అక్కడెక్కడ ఆగిపోయాను, కానీ అగ్ని కురుస్తుంది అన్న సంగతి మర్చిపోయాను నేను. కానీ నీ కృప రెక్కలు పట్టుకున్నది బయటికి ఈడ్చుకొచ్చింది. అనగా కృప మనలను మరణము నుండి తప్పించేది, కృప మనలను బంధకముల నుండి విడిపించేది, కృప మనలను పులారం అపాయ స్థితిలో నుండి రక్షించేది కృప. ఆ కృప ఎవరి దగ్గర దొరుకుతుంది అని అంటే దేవుని దగ్గర మాత్రమే దొరుకుతట. దేవునికి స్తోత్రం. ఈరోజున అనేక మంది పాపము నుండి విమోచించబడడానికి, అనేక మంది పులారా రక్షణ పొందడానికి, అనేక మంది సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవడానికి కారణం తెలుసా? కృపే. ఆయన కృపే. అందుకే దేవుడు నాకు ఇచ్చిన పాటల్లో ఒక పాట రాశాను, కృపయే నా జీవిత కాలమంతా నన్ను కాచి నడిపించును, నా జీవిత కాలమంతా నన్ను కాచి నడిపించును. మనకేం దొరుకుతుంది అంటే కృప. దేవుని యొక్క మనకి కృప, ఆ కృప మనలను హెచ్చిస్తుంది, కృప మనలను హెచ్చిస్తుంది. ఒక రోజున దావీదుతో మాట్లాడుతూ దేవుడు అంటాడు, సౌలునకు నేను కొట్టివేసినట్లుగా నా కృపను నీ ఎడల నేను కొట్టివేయను అంటాడు. అంటే సౌలు దగ్గర దేవుడు కృపను అనుగ్రహించాడు, తాను నిలబెట్టుకోవాలా, తాను నిలబెట్టుకోవాలా అంటే ఒక మామూలు వ్యక్తిగా ఉన్న వ్యక్తిని దేవుడు ఏకంగా రాజుని చేశాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు మొట్టమొదటిసారి రాజు ఎవరు అంటే సౌలు. అయితే దాన్ని ఎంత కాపాడుకోవాలి, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, అరే ఎందుకు పనికిరాని నేను, అయోగ్యుడిగా ఉన్న నేను, ఎక్కడో నా గోత్రం కణసాలపు గోత్రం, అలాంటి నన్ను దేవుడు ఇశ్రాయేలులకు ప్రథముగా రాజుగా చేశాడు, నేను ఎంత విధేయుడిగా ఉండాలి, ఎంతగా నాకు ఇచ్చింది నేను కాపాడుకోవాలి, ఎంతగా నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని ఆ కృపను కాపాడుకోవాలి. అయితే సౌలు తన కృపను తానే పోగొట్టుకున్నాడు, తన కృపను తానే పోగొట్టుకున్నాడు. చాలా మంది మనలో దేవుడు ప్రేమించి ఆయన కృపను గ్రహించి మనకు యోగ్యత ఇస్తా ఉన్నాడు, మనకు యోగ్యత ఇస్తా ఉన్నాడు. మనం రక్షించడం కృప, మనకు ఒక పాట పాడే తలంత ఇవ్వడం కృప, ఒక పరిచర్య చేసే తలంత ఇవ్వడం కృప, నేను సేవకుడుగా నిలబడడం కృప. అయితే చాలాసార్లు మన అవివేకం వల్ల, మన బుద్ధిహీనత వల్ల, మనకున్నటువంటి బలహీనత వల్ల దేవుని కృపను పోగొట్టుకొని ఆ యొక్క కృపను దూరం చేసుకుని మన చివరికి దేవునికి దూరస్తులుగా భ్రష్టత్వములకు వెళ్ళిపోతాం. ఒక అభిషక్తుడైన సౌలు ఎలా చనిపోయాడు, ఆఖరి కంటే తన కత్తిని తాను పాతుకుని తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. కారణం ఏంటి అంటే కృప నుండి తొలగిపోయాడు, కృప నుండి తొలగిపోయాడు. ఎప్పుడైతే కృప నుండి తొలగాడో సేవకుడు దూరమయ్యాడు, ప్రవక్త అయిన సమూయేలు దూరమయ్యాడు, అలాగే దేవుడు దూరమయ్యాడు, ఆయన వాక్కు దూరం అయిపోయింది. అంతకుముందు ప్రవక్త సావాసం ఉండేది, దైవజనుడి దగ్గరికి వెళ్ళేవాడు, ఏ చిన్న సమస్య వచ్చినా దైవజనుడు ప్రార్థన చేసేవాడు, సంగతులు చెప్పేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే కృప పోగొట్టుకున్నాడో దేవుని సేవకుడు దూరమయ్యాడో, దేవుడు మాట్లాడడం తగ్గింది. ఎక్కడికి వెళ్ళాడు చివరకంటే కరణ పిశాచి ఉన్న స్త్రీ సోది చెబుతా ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళాడు. అంటే ఎంతగా పడిపోయాడు సౌలు, ఎంతగా దేవునికి దూరమైపోయాడు, ఎంతగా కృపను పోగొట్టుకున్నాడు ఆలోచించండి. ఈరోజున దేవుడు కూడా మనను ప్రేమించి మనకు కృపనిచ్చి యోగ్యత లేకపోయినా యోగ్యులుగా చేశాడు, యోగ్యత లేకపోయినా యోగ్యులుగా చేశాడు.
నిజముగా సేవ చేయడానికి మా నేను యోగ్యుడు కా, నాతో ఉన్న దైవజనులు కూడా యోగ్యుడు కా. ఎందుకు అనంటే ఒకప్పుడు చట్టవారిగా దుష్కార్యములు చేసిన వారిగా పాపిగా లోకములో అపవిత్రతో తిరిగినటువంటి వారు. అయితే ప్రభు కనికరము మా పైన ఉండి మమ్ములను వాక్యము చేత పట్టుకొని ఆయన రక్షించుకొని తరువాత ఆయన సేవకై మమ్మల్ని సిద్ధపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇది నిలబెట్టుకోకపోతే కృపను మేము పాగొట్టుకున్నట్టే, కృపను మేము పాగొట్టుకున్నట్టే. చాలా మంది నాకు తెలిసినటువంటి ఇలాంటి దేవుని పిల్లలు వారికి ఇచ్చేటువంటి యోగ్యతను చాలా మంది వాళ్లే చేతులారా పాడు చేసుకుంటారు, నా చేతులారా పాడు చేసుకుంటున్నాను. దేవుని కృప ఆ ఇంత మనకు ఉచితముగా దొరుకుతుంది, ఉచితముగా దొరుకుతుంది. దీనికి ఏమి ఇప్పుడు వెల చెల్లించక్కర్లే, దీనికేమి వెల మనం చెల్లించక్కర్లే. దేవుని కృప నీకు ఉచితముగా ఇవ్వబడింది. ఆయన ఎంతకు వచ్చి నువ్వు పశ్చాత్తాపముతో నీ స్థితిని ఒప్పుకుంటే, ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నిన్ను క్షమించి తన కృపను నీకు ఉచితముగా ఇస్తా ఉన్నాడు. రెండవది దేవుని దగ్గర కృప దొరుకుతుంది. మూడవది ఆయన దగ్గర ఏం దొరుకుతుందో 130వ కీర్తన 7వ చరణములో 3వ లైన్ చదువుకున్నాం. 130వ కీర్తన 7వ చరణం ఆఖరి లైన్లో ఆయన యొక్క సంపూర్ణమైన విమోచన కలదు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఆయన యొక్క సంపూర్ణమైన విమోచన కలదు. నిజంగా యేసు ప్రభు వారి దగ్గరికి మనము మనఃపూర్వకముగా వస్తే ఆయన మనలను విడిపించింది కరెక్ట్ అయితే సంపూర్ణమైన విమోచన మనకు ఆయన ఇస్తాడు. నేను చాలా మంది మాటలు వింటా ఉంటాను, నేను రక్షించబడ్డానండి, ఒకప్పుడు నేను పాపినండి, దేవుడు నన్ను విమోచించాడని సాక్ష్యం చెబుతారు. కానీ కొన్ని వాళ్ళ జీవితాలలో ఉండిపోతాయి. దేవుడు విమోచిస్తే సంపూర్ణ విమోచనిస్తాడు. నువ్వు సగం దాసుకోయే, సగం నేను క్షమిస్తాను అనడం అవునా కదా? సంపూర్ణముగా ఏ బంధకాలలో నీవు ఉన్నావో, ఏది ఏది చేత బంధించబడ్డావో దాని నుండి పూర్తిగా విడిపిస్తాడు. అది పాపమైనటువంటి పిల్లరా ఏదైనా కానీ, ఈరోజున చాలా మంది చెప్పే సాక్ష్యాలలో దేవుడు సంపూర్ణమిచ్చే విమోచన కనపడదు, విమోచన కనపడదు. రక్షింపబడ్డానంటాం, రక్షించబడ్డమంటే అర్థమేంటి? సంపూర్ణముగా పాపము నుండి కడగబడి పరిశుద్ధుడనయ్యాను అని అర్థం. ప్రభువారు ఎవరిని సంపూర్ణముగా ఎలా విమోచిస్తాడో ఒక మాట చెబుతా. గెలాసేను అనే ప్రాంతం ఉంది, దానినే గదరేనియా అన్నారు. అక్కడ ఒక ఆయనకి దెయ్యాలు పట్టిని, ఏం పట్టిని? సామాన్యంగా ఒకటి పడితేనే కష్టం కదా. ఆయనకి సుమారుగా శాన అనబడుతున్న దెయ్యాలు పట్టినాయి అట. ఎన్ని దెయ్యాలు? శాన. శాన అంటే 6,000 దెయ్యాలు, 6,000 వ్యూహం. ఇప్పుడు ఒకడే అన్ని పట్టుకుని మరాడు అంటే ఎంత ప్రేమో వాటికి, అవునా కదా? ఇప్పుడు పట్టుకుందంటే ప్రేమను బట్టే కదా, అవునా కదా? ఇప్పుడు వదిలిపెట్టమంటే వదిలిపెట్టట్లే. ఇప్పుడు కొన్ని కొన్ని దెయ్యాలు పట్టుకుని కోయిట్లో కొంతమందిని వదిలిపెడదామంటే వదట్లే పాపం, అవునా కదా? వీడు వదిలించుకుందామని ట్రై చేస్తారా, పని అవ్వట్లా. ఎంత ప్రేమో వాటికి, అది మీరు కదా ప్రేమ. ఎందుకంటావు? వాడి దగ్గర మేము మొత్తం పిండేయాలి, అవునా కదా? పిప్పి చేయాలన్నా, వాడిని నాశనం చేయాలన్నా. అందుకే వాడి మీద ప్రేమ పెట్టుకుని పాపం వాడిని పిల్లలా ఆవరించేసే వాడిని. ఒకటి కాదు, ఆరు కాదు, ఏకంగా 6,000. వీడు ఎప్పుడైతే పట్టినయో ఇంట్లో ఉన్న మానేశాడు. వీడు ఎక్కడున్నట్టు శ్మశానంలో కాపురం పెట్టించిన ఏకంగా. ఎందుకంటే అక్కడైతే ఏ అర్థం లేదు. ఇంట్లో వాళ్ళు అయితే పద్దాకేదో కంటామంటారుగా, ఊళ్ళో వాళ్ళు పద్దాకేదో అంటామంటారుగా, ఊరికి దూరంగా తీసుకెళ్ళి అక్కడ కాపురం పెట్టించే. వాడి మీద దేవుని కనికరము పుట్టింది. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే వాళ్ళ ఊరు వాళ్ళు ఎవ్వరూ వాడిని నయం చేయలేకపోయారు. వాడు రాత్రి పగళ్ళు కేకలేస్తా రాళ్ళు పెట్టి వాడు ఒళ్ళు వాడు పగలగొట్టుకుంటా ఉన్నాడు. దానే పోయే వాళ్ళని వాడు బెదిరిస్తా ఉండేవాడు. ఊరళ్ళు ఆయన కట్టేద్దామని గొలుసులతో కట్టేస్తే గొలుసులు తెంచేసేవాడట. రాత్రి పగళ్ళు
పట్టుంచుకునే వాడిగా ఒంటి మీద దిగంబరుడుగా ఆ శ్మశానంలో పరిగెడుతూ రాడి పెట్టి కొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా కేకలేసుకుంటూ భయంకరమైనటువంటి దుష్ట స్థితిలోకి వెళ్ళిపోయారు. ప్రభువు ఆ వ్యక్తిని దృష్టించాడు, ఆ వ్యక్తి పైన కనికరం ఉంచాడు. సముద్రము దాటి ఆయన యొక్క గరాసియల యొక్క సముద్రము దాటి ఆయన దగ్గరకు వచ్చాడు. వీడి దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, వాడిని విడిపించడానికి ప్రభు బయలుదేరితే ఎన్ని ఆటంకాలో తుఫాను రేగింది, తుఫాను రేగింది, సముద్రం అల్లకల్లోలమయ్యింది, సముద్రం అల్లకల్లోలమయ్యింది. శిష్యులు తోడున్న వారు గలిబిలైపోయారు. అంటే ఒక మనిషి రక్షణ కార్యము జరగాలి అంటే ఎంతటి శ్రమలను ఎదుర్కోవాలో మనకి పాఠం నేర్పుద్ది. ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చాడు. రాగానే ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యాలన్నీ ఆ వ్యక్తిని పరిగెత్తించి ప్రభు పాదాల దగ్గర పడేసినాయి. అవన్నీ అంటాయి, యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడవైన నీవు మాకు తెలుసు, అప్పుడే నువ్వు మా జోలికి రావద్దు అని అన్నాయి. ఆయన అతన్ని వదిలిపెట్టి పొండి అని అంటే కోరుకుంది, పక్కనే పందులు మేస్తుంది వాటిలోకి వెళ్తాము, షడంగ బొమ్మంటే మేము మాత్రం ఎక్కడ పోము, కనుక నువ్వు సెలవిస్తే అంటే సరే పోండి పందుల్లోకి అన్నాడు. ఇవన్నీ పందుల్లోకి వెళితే ఎప్పుడైతే పందుల మీద పడ్డాయో అక్కడ ఇంచుమించుగా సుమారు 2,000 పందులు మేస్తాయట. ఎప్పుడైతే ఈ దెయ్యాలు వాటి మీద పడ్డాయో ఊపిరాడక అవి పరిగెత్తుకెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయాయి. వీడు ఇప్పుడు ఆ దెయ్యాల నుండి విడిపించబడ్డాడు, గబగబ ఇంటికి వెళ్ళాడు, క్షవరం చేయించుకున్నాడు, స్నానం చేశాడు, కొత్త బట్టలు కట్టుకుని వచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, 6,000 దెయ్యాలు బట్టి గనక ఒకేసారి 6,000 దెయ్యాలని పాగొడితే బాగదరా అబ్బాయి, అవి కూడా అప్పుడే మమ్మల్ని ఎరగొట్టొద్దని ఏడుతునిగా ఓ పని చేద్దాం, ఈ సంవత్సరం ఒక 2,000 తీసేస్తాను, వచ్చే సంవత్సరం 2,000 తీస్తాను, ఇక 3వ సంవత్సరం మళ్ళీ క్రిస్మస్ కొడతాను కదా అప్పుడు 2,000 బాగుకొడతాను అన్నాడా? ఒకేసారి 6,000 బాగుట్టాడా? ఇప్పుడు ప్రభు ఇస్తే సంపూర్ణమైన ఇమోషన్ ఇస్తాడా లేకపోతే స్టెప్పులు స్టెప్పులకు ఇస్తాడా? చాలా మందిని రక్షణ పొందండి అయ్యా అంటే అని అంటారు, మన మీటింగ్స్ కన్నా సీరియట్లు మా నేను రేపు వేసవకాలం 90 డేస్ కొత్తగా అప్పుడు సినిమాను మాట్లాడను, మళ్ళీ క్రిస్మస్కి అప్పుడు నేను బాప్తిజం పొందుతా, స్టెప్పులు స్టెప్పులు పొందుతావా ఏంటి లోపల చదివితే, లోపల చదివితే ఏంటి పరిస్థితి? ప్రభువు దగ్గరికి వస్తే నువ్వు స్టెప్పులు స్టెప్పులకి ఏం మారక్కర్వా, ఆయనే విమోచన సంపూర్ణంగా ఇస్తాడు. స్తోత్రం. యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటే ఆయన విమోచన ఇస్తే సంపూర్ణముగా కంప్లీట్ గా ఇక మళ్ళీ ఆ మచ్చ నీలో కనబడకోకుండా చేస్తాడు, మచ్చ నీలో కనబడకుండా చేస్తాడు. ఈరోజున పిల్లారా, నేను విమోచించబడ్డాను, నేను రక్షించబడ్డాను అన్నావు, కానీ కొన్ని బంధకాలు పోలేదుగా, కొన్ని విషయాలు మనుషులు ఇంకా వాటిని వదిలిపెట్టలేదు కదా, అది వ్యభిచారమే కావచ్చు, త్రాగుడే కావచ్చు, అబద్ధాలే కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, మోసపు క్రియలు కావచ్చు, ఏదైనా కానీ సంపూర్ణంగా పోలేదుగా నీలో. అంటే ఇప్పుడు యేసు ప్రభు నీకు సంపూర్ణ విమోచన ఇవ్వలేదు అని అర్థం. యేసు దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తికైనా ఆయన సంపూర్ణమైన విమోచన ఇస్తాడు. సంపూర్ణమైన, నువ్వు ఎలాంటి బంధకాలలో నుండు, ఏ బంధకాన్ని నువ్వు బంధించని, ఎలాంటి పులార రుగ్మతలు నిన్ను ఎవరిని కట్టివేయని, ఏవైనా సరే ఆయన సంపూర్ణంగా విడిపించగలిగిన దేవుడు ఆయన. 6,000 దెయ్యాల నుండి ఒకేసారి ఆయన విడిపించాడు, ఒకేసారి ఆయన విడిపించాడు. అంతేగాని స్టెప్పులు స్టెప్పులుగా ఏమి కూడా ఆయన విడిపించలే. మనం దేవుని దగ్గరికి వస్తే మనకేం దొరుకుతుంది అంటే సంపూర్ణమైన విమోచన, సంపూర్ణమైన విమోచన. మనము విమోచించబడాలి. దేని నుండి? పాప బంధకముల నుండి, శరీరేచ్ఛల నుండి, అపవాది యొక్క సంకెళ్ళ నుండి, ఈ లోకపు ఆశల నుండి మనం ఖచ్చితంగా విడుదల పొందాలి, విడుదల పొందాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనల్ని బంధించి ఆత్మీయతలో ఎదగనీయకుండా, ప్రభుతో సంపూర్ణముగా సావాసము చేయనీయకుండా మన ఆత్మీయ జీవితాలను నరకానికి ఈడ్చుకుపోతున్నాయి. అందుకే పులారా, దేవుడు మనకి సంపూర్ణమైన విమోచన కలిగిస్తున్నాడు.
దేవుని యొక్క మనకి ఏం దొరుకుతుంది అంటే నెంబర్ వన్ మొదటిది క్షమాపణ. అందరు చెప్పండి, మొదటి ఎందుకు చెప్పండి? క్షమాపణ. రెండవది కృప. రెండవది కృప. మూడవది సంపూర్ణమైన విమోచన. అందరు చెప్పాలి, సంపూర్ణమైన విమోచన. నాలుగో మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. నాలుగవది ఏం దొరుకుతుంది? ఎబ్రీ పత్రిక 11:6. ఎబ్రీ పత్రిక 11:6 చదువుదాం. ఎప్పుడు పత్రిక 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తనను వెదకు వానికి ఫలము దయచేయువాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం బోధిస్తుంది దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. అంతేకాదు ఆయన తన దగ్గరకు వచ్చే వారికి ఫలమును ఇస్తాడు, ఫలమును ఇస్తాడు. దేవుని దగ్గర మనకి ఏం దొరుకుతుంది అంటే ఫలం. దేవుని దగ్గర మనకు దొరికేది ఏమిటంటే ఫలం. నీకు ఏ ఫలం అవసరమైనదో ఆ ఫలాన్ని ఆయన ఇస్తాడు. ఉదాహరణకు చాలా మంది గర్భఫలము లేని బిడ్డలున్నారు, గర్భఫలము లేని బిడ్డలున్నారు. అన్నకు చాలా కాలము పిల్లలే, చాలా కాలము పిల్లలే. అయితే ఆమె పిల్లారా కొన్నిసార్లు మందిరములో దుఃఖపడింది, బాధపడింది, నిందలు పడింది, శ్రమ అనుభవించింది. కానీ ఆ భారమును తీసేవాడు, ఆ బాధ్యతను నెరవేర్చేవాడు దేవుడే గనుక దేవుని దగ్గర మొరపెట్టింది, దేవుని దగ్గర మొరపెట్టింది. అద్భుతమైన కృప. ఆమె మొర్రను దేవుడు ఆలకించాడు. అచ్చరండి, దేవుని కృపను బట్టి శ్రేష్టమైన ఒక చక్కని పాముని దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. అంటే గర్భఫలము దేవుడే ఇవ్వాలి, దేవుడే మనకివ్వాలి. మనుషులు ఏదో ఏమండి లోక సంబంధంగా పిల్లల్ని పొందుకోవచ్చు అనుకుంటున్నారు, కానీ శరీరాన్ని ఒకవేళ నువ్వు సిద్ధపరుస్తావేమి, కానీ లోపల ఉన్న ఆత్మను దయచేయవాడు ఆయనే. లోపల ఆత్మ దయచేయవాడు. ఆత్మ లేకపోతే ఈ శరీరం నిర్జీవం, ఇది మృతం, ఇది మృతం. ఆ ఆత్మ వస్తేనే దీనిలో కదలిక వస్తుంది, ఇది నిలబడుతుంది, ఇది ప్రాణముతో బ్రతుకుంటుంది, ప్రాణముతో బ్రతుకుంటుంది. దేవుని యొద్దకు వచ్చే వారికి ఆయన ఏమిస్తాడు అంటే పిల్లరా ఫలమును ఇస్తాడు, ఫలమును ఇస్తాడు. దేవుని పిల్లలుగా మనం ఏం ఫలం పొందుకోవాలో వాక్యములో అనేక సంబంధమైన ఫలాలు ఉన్నాయి. మారు మనసుకు తగిన ఫలమని, నీతి ఫలమని, ఆత్మ ఫలమని, వెలుగు ఫలమని, ఎలాగో పులారా ఎన్నో ఆత్మ సంబంధమైన ఫలాలు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. అయితే ఈ ఫలములు అనుగ్రహించువాడు ఎవరు అంటే దేవుడే. దేవుని ఎందుకు వచ్చినప్పుడు ఖచ్చితముగా ఆయన నాకు ఫలాన్ని ఇస్తాడు. ఆయన నన్ను ఏమాత్రం కూడా ఇదిగో అన్యాయం చేయడు నాకు, ఆయనను విడిచిపెట్టడు. ఆయన దగ్గర ఇదిగో నాకు ఫలము దొరుకుతుందని ప్రభు దగ్గరికి విశ్వాసముతో రావాలట. దేవునికి స్తోత్రం. ఆయన ఖచ్చితముగా నా బ్రతుకులో కార్యం చేస్తాడు, నా బ్రతుకులో కార్యం చేస్తాడు. ఈ బంధకముల నుండి విడిపిస్తాడు, ఈ శ్రమల నుండి తప్పిస్తాడు, ఈ ఇబ్బందుల నుండి తప్పిస్తాడు, ఈ యొక్క కీడు నుండి తప్పిస్తాడు, నాకున్నటువంటి ప్రతి యొక్క బంధకాలలో నుండి నన్ను విడిపిస్తాడు ఆయనే అని చెప్పి ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచి దేవుని దగ్గరికి వస్తావు, అద్భుతమైన ఫలమును దేవుడు నీకు ఇస్తాడు, అద్భుతమైన ఫలమును దేవుడు నీకు ఇస్తాడు. ఆ యొక్క మందిరం దగ్గర కూర్చున్న కుంటి వ్యక్తి అయితే వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందని ఆశతో చూశాడు. కానీ అతని ఆశ నెరవేరల, అతని ఆశ నెరవేరల. కానీ దేవుని యొక్కకు వచ్చి ఆశ కలిగి ఆయనను వెతికిన వారికి ఆయన ఎన్నడూ కూడా ద్రోహం చేసిన వాడు కాదు. ఎందుకు అంటే ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచువాడు, ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచేవాడు. ఈరోజున దేవుని సన్నిధికి మనం ఏ ఆశతో వచ్చామో, ఏ ఆశతో దేవుని యొక్క వాక్యం వింటున్నామో, ఏ ఆశతో బ్రతుకుతున్నామో ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుందాం. కీర్తనకారుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా దేవా నా ప్రాణము
నీ కొరకు తృష్ణ గురుచున్నది. దేవునికి స్తోత్రం. కేవల కారుని యొక్క ప్రాణం దేని మీద ఆశపడుతుంది అంటే దేవుని మీద, దేవుని మీద ఆయన ఆశపడుతుందంట. కానీ మన జీవితాల్లో కూడా ఏం దొరుకుతుందని ప్రభు దగ్గరికి వచ్చామో అది తప్పనిసరిగా ఇచ్చేవాడని, దాన్ని పొందుకుంటామని విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ మహాకృపను బట్టి ఈ యొక్క రాత్రి కాలముల సమయంలో నీ లేఖనముల ద్వారా నాతో మాతో ప్రభువా మీరు మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తా ఉన్నా. విన్న వాక్యము మా హృదయములో నీరు కట్టు ఫలింపు దయచేయినాయినా. మీ సన్నిధి మాతో ఉంచండి, వచ్చిన ఒక్కొక్క బిడను బలపరచండి. ఈ అబ్బాసియాలో జరుగుతున్న ఆరాధన మీకు మహిమకరముగాను, అనేక మందికి ఆశీర్వాదకరముగాను జరిగించండి. ఈ పరిచర్య కావలసిన ప్రతి అక్కర మీ నామములో తీర్చి మీరు మహిమ పొందునట్లుగా మమ్మలను బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కార్యక్రమాన్ని శిరు వచ్చి నడిపిస్తాడు.